జిల్లా మచిలీపట్నంలో కాల్మణి మళ్ళీ పడగ విప్పింది. వడ్డీ కట్టలేని దయనీయమైన స్థితిలో ఉంటే వ్యభిచారం చేయించైనా వసూలు చేసుకుంటానని చిలకలపూడి వడ్డీ వ్యాపారి రామ్ కుమార్ అంటున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 ఏళ్ల నుండి డబ్బులు కడుతున్నా అసలు సొమ్ము తేరలేదని అంటున్నాడని తెలిపింది. ఇక ఆత్మహత్య శరణ్యమని బాధితురాలు ఫిరోజ్ని ఆవేదన వ్యక్తం చేసింది. 20వ తేదీన రామ్ కుమార్తో పాటు ఓ హోంగార్డు వచ్చి ఇంట్లో బీరువా పగలగొట్టి దౌర్జన్యం చేశారని తెలిపింది. తనకు ప్రాణహాని ఉందంటూ కృష్ణా జిల్లా ఎస్పీ ఎస్ఎస్ త్రిపాఠికి బాధితురాలు వినతి పత్రం సమర్పించింది. ముప్పై వేలు ఇప్పించింది సార్. రామ్ కుమార్ దగ్గర ఏమో మా ఆడపుడు చెప్పించింది సార్. 9500 ఇప్పిస్తే నెలకి 9500 వడ్డీ కట్టేదాన్ని సార్ ఇద్దరికి తీసుకెళ్ళి. 4 సంవత్సరాల నుంచి వడ్డీ కడతానే ఉన్నాను సార్. 2 నెలల నుంచి వడ్డీ ఆపాను సార్. ఆపినందుకు ఆ రామ్ కుమార్ గారు ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడి నన్ను బండి ఎక్కు, నిన్నేమి తీసుకెళ్ళి వ్యభిచారం చేయించి నా వడ్డీ అయినా వసూలు చేసుకుంటాను, నిన్ను ఎలా వాడుకొని నా డబ్బులు వసూలు చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మరీ అసభ్యకరంగా ఫోన్లు చేసి రాత్రి అనక పగలనక నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు సార్. మొన్న 20వ తారీఖు వచ్చి మా వదిన బసీను ఈనూసు జాగిర హోంగార్డ్ సార్ ఆమె నాన్ని అని ఒక ఆమె వచ్చి 5 గురు వచ్చారు సార్. పొద్దున్న పదకొండింటికి వచ్చేసారు. వచ్చి రాత్రి 9:30 వరకు నన్ను తెల్లకాయితం మీద హౌస్ అరెస్ట్ చేసి తెల్లకాయితం మీద సైన్ పెడతావా లేదా అని చెప్పి నన్ను బాగా టార్చర్ చేసి నా బీరో పళ్ళు కొట్టి దానిలో డబ్బులు దాచున్నానని చెప్పి ఇంకా నన్ను బాగా టార్చర్ చేశారు సార్. ఇంకా డబ్బులు ఏం తీసుకెళ్ళలేదు సార్. బీరో అని పళ్ళు కొట్టారు సార్. పళ్ళు కొట్టి టార్చర్ చేసి మా అత్తయ్య గారు 70 సంవత్సరాలు సార్. ఆమెకి ఆమె మీద పోట్లాడి ఆమె అసలు ఆరోగ్యం బాగా పాడైపోయింది సార్. ఆమెది 4-5 రోజులు చచ్చే పరిస్థితులు వచ్చేస్తే మళ్ళీ ఆమె డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ బాగా చేయించుకొని అసలు మా పరిస్థితి అయితే ఏం బాగాలేదు సార్. ఇప్పుడు నేను వడ్డీ కట్టే పరిస్థితి లేదు సార్. వీళ్ళకి కట్టి నేను కలిసిపోయాను సార్. నేను తప్ప ఇంకేం లేదు, నన్ను కూడా వాడుకుంటాను. వడ్డీ నెలకి 9500 వడ్డీ కట్టేదాన్ని సార్. నెల కట్టాను సార్, ఇద్దరికి కట్టాను సార్. మీరు తీసుకునే అమౌంట్ 130,000 ఇప్పించింది సార్. 10 రూపాయలు వడ్డీ సార్. ఇప్పుడు ఇద్దరికి అలాగే కట్టేదాన్ని సార్. ఇక్కడ పరాస్పేట్ సార్. పేరు ఫెరోజ్ ఉన్నాయి సార్. వీళ్ళు రామ్ గారు అది ఇక్కడ చిలకలపూడి సార్. ఇక్కడ కలెక్టర్ బంగ్లా ఎదురుగా సొందిలో సార్ ఇల్లు రామ్ కుమార్ గారు. మరీ అసలు వాళ్ళ దగ్గర నోటు ఏమి నా దగ్గర ఏం లేవు సార్. కానీ నన్ను అసలు అసభ్యకరంగా మాట్లాడు సార్. నేను ఆ మాటలు కూడా మీకు చెప్పుకోలేను. అసలు బాగా చెప్పి నన్ను హింసించేస్తున్నారు సార్. నన్ను తీసుకెళ్ళి విచారం చేయించి వాళ్ళు అప్పులు తీసుకుంటారండి సార్. ఇంకా నేను సచ్చే ప్రసిద్ధంగా ఉన్నాను సార్. నేను అందుకే సార్ దగ్గర వచ్చి న్యాయం కోసం